అయ్యో, ఓహో, ఓ మై గాడ్. సో దిస్ ఇస్ ద థ్రిల్, వి ఆర్ గెటింగ్ ఎట్ సోమశిల అండ్ దిస్ ఇస్ ద ఫ్లో. సీ ద రెయిన్బో. బండి అలా పక్క కాపి, రాగి సంకటి ముద్ద అండ్ నాటుకోడి పులుస్తున్నాం. అబ్బా సూపర్. అసలు ఆ గీత దాటి బయటకు వెళ్ళకూడదు అనమాట, ఎందుకంటే పైన పెన్ అనేది వచ్చే ఫోర్స్ కి జలాశయము. Hey there, my name is Karthik Viyappu. Welcome back to my channel once again. హలో పీపుల్, నేనండి మీ కార్తిక్ని. ఈ ఒంగోలు సిరీస్లో డే 3 అండ్ వ్లాగ్ 3 అనమాట ఇది. ఫస్ట్ రెండు వీడియోలు చూడకపోతే కనుక ఐ బటన్లు ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇప్పుడైతే మనం సోమశిల డ్యామ్కి వెళ్తున్నాం అనమాట, విచ్ ఇస్ ఇన్ నెల్లూర్. ఒంగోలు నుండి సోమశిల డ్యామ్ అయితే 224 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుండి సోమశిల డ్యామ్కి అయితే 34 కిలోమీటర్స్ వచ్చిందనమాట. బండి అలా పక్క కాపి, రాగి సంకటి ముద్ద అండ్ నాటుకోడి పులుస్తున్నాం. అబ్బా సూపర్. అసలు చికెన్ కర్రీ సపరేట్ ఉంది. మీరు చూస్తున్నారు కదా రోడ్స్ ఎంత బాగున్నాయో. సో మేము అలా జాయిగా వెళ్తున్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తూ ఒక నెమలి కూడా కనిపించింది. సో హియర్ ఐ మెట్ సోమశిల ప్రాజెక్ట్. దట్స్ ద వెరీ ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ సోమశిల. అండ్ బిసైడ్ మీ ఈస్ పెన్నా రివర్. సో ఫ్రమ్ నెల్లూర్ టు సోమశిల ఇట్స్ 88 కిలోమీటర్స్. ద గూగుల్ మ్యాప్స్ ఆర్ అప్డేటెడ్ వెరీ పర్ఫెక్ట్లీ, సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ నాట్ షోడ్ యూ ద రూట్ మ్యాప్. సో లెట్స్ గో టు ద డ్యామ్ అండ్ ఐల్ షో యూ ఇన్ డీటెయిల్. మీరు చూస్తున్న రోడ్డు ఇప్పుడు సోమశిల డ్యామ్కి వెళ్ళే రోడ్డు. అండ్ మీరు కరెక్ట్గా చూసుకుని ఉంటే పక్కన బ్యారికేడ్స్ లాగా చిన్న చిన్న రాళ్ళు పెట్టారు కదా, సో ఆ గీత దాటి బయటకు వెళ్ళకూడదు అనమాట, ఎందుకంటే పైన పెన్ అనేది వచ్చే ఫోర్స్కి పక్కన రోడ్ అంతా కోరుకుపోయింది అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, మేము వెళ్ళినప్పుడు అయితే అలా ఉంది. సోమశిల అయితే ఇప్పుడు ఇలా ఉంది, కానీ వర్షం వరదలు వచ్చినప్పుడు మాత్రం ఫుల్ ఫిషింగ్ అనమాట. ఇక్కడ చాలా వీడియోస్ చూశాను, ఇక్కడ జస్ట్ అలా వేయడం వల్ల చేపలు తీయడం, అంత చేపలు ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఇలా రైట్ తీసుకోగానే మాకు రెండు దారులు కనిపించాయి అనమాట, ఒకటి కిందకి ఒకటి పైకి. సో పైకి వెళ్తే కనుక మీరు అటుపక్క ఉన్న ఊర్లోకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్తే మనం డ్యామ్ తాలూకా బేస్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో మనం రైట్ తీసుకుందాం అనమాట. So right behind me is Somasila Dam. That's the way we need to climb up the steps. We came from there. Okay. And we have a provision. The cars can go this way. And that's the Penna River. This is the parking area and those are the steps which we need to climb over, and you will be able to see the drizzle. There is one gate which has been opened, so let's check it out. Na aanandaniki aithe haddul levu, konjam ekku excited ayanu, konjam bharinchandi please. Oh my god. Ayyo. Oh my god. అయ్యో బాబోయ్, ఓహో, ఇది జస్ట్ నార్మల్ గా ఉన్నప్పుడు. ఓహో, ఏం కనిపించట్లేదు అక్కడికి పై పడుతుంది వర్షం. So there is a drizzle over here. So
So I tried to capture this rainbow. It came very good. Woo-hoo! So right behind me is Somasera Dam. They have opened two gates and this is the flow. That's one gate and this is the other gate. Look at the amount of height it is coming. Woo! And that's the rainbow over there. Somasera has 12 gates, out of which only 2 gates have been opened, and this is the flow. Woo! See the rainbow? This is the Penna River. So that's in where we came in, that's the road. That has been soil corroded. Soil erosion has been happened. So we came this way. So this is the route which we come onto the bridge, onto the dam. And this is the dam. So this side, it's very calm. Let's go to the other side. Get ready. This is Somasera. Worth coming here actually. Here's the other gate. That is gate 1, this is gate 2. Woo-hoo-hoo! Somasera Jalasayamu. So till there it's okay. From here it's starting drizzling. You can see that. Decent, decent. So this is the drizzle we are getting at Somasera. This is very amazing. You need to experience this as well. Mighty Somasera.
యాక్చువల్లీ ఐ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ గోయింగ్ టు నాగార్జున సాగర్ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ బీన్ టు సోమశిల డ్యామ్. ఇట్స్ వర్త్ కమింగ్ హియర్ నాగార్జున సాగర్. నెక్స్ట్ టైమ్ ఐ విల్ బి దేర్. యాక్చువల్లీ ఐ హావ్ బీన్ టు నాగార్జున సాగర్ బట్ వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు సీ. బై బై, అడియోస్ అమిగో. సో దట్స్ ఆల్ అబౌట్ సోమశిల డ్యామ్.